నైటీలు. మగవాళ్ళు లుంగీలు ధరించినట్టుగా ఆడవాళ్ళు కన్వీనియంట్గా ఉండడం కొరకు నైటీలు ధరించడం మనకు తెలిసిన విషయమే. అయితే పగటిపూట నైటీలు ధరిస్తే 2000 రూపాయలు జరిమాన్ చేసేటువంటి ఒక గ్రామం ఉందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉన్న అది నిజం. పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు యువతులు పగటిపూట కనుక నైటీలు వేసుకుంటే ఆ గ్రామ పెద్దలు వెంటనే వాళ్ళకి 2000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఎందుకంటే ఆ గ్రామ పెద్దలు అక్కడ పగటిపూట నైటీలు వేసుకోవడాన్ని నిషేధించారు. పగటిపూట వీటిని వేసుకుంటే 2000 జరిమానా, చూసి చెప్పిన వారికి 1000 రూపాయల బహుమానం ఇస్తారు. ఈ విషయం అధికారుల దృష్టిలో పడడంతో గురువారం నాడు వాళ్ళు పిడమర్లు తహసీల్దారు ఎం సుందరరాజు, ఎస్ఐ విజయ్ కుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకున్నారు. తెలుగు సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతోనే పగటిపూట మహిళలు నైటీలు ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు వ్యక్తం చేశారు. దాంతో ఇంకా ఎవరూ ఏమని లేకపోయారు. ఆ గ్రామంలో మాత్రం ప్రస్తుతం పగటిపూట నైటీలు వేసుకోవడం నిషేధమే. ఇంకా మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో మొత్తం 33,000 శిల్పాలు ఉన్నాయి. ఇన్ని శిల్పాలు ఒక ఆలయంలో ఉండడం ఇంకెక్కడా కనిపించని విశేషం. లార్డ్ శ్రీ జగన్నాథ్ రథయాత్ర. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారుంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఓ కంట కనిపెడుతూ ఉండేవారుంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి స్నేహాలు చేయాలి, అలాంటి స్నేహితులే మనకు ఉండాలి. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి, ఆత్మీయతలను పంచండి. నీ నడక 4 బాట అవ్వాలి, నీ మాట మంచిదవ్వాలి, నీ చేయి 10 సహాయపడాలి, నీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి, ఇన్ని చేసినా నువ్వెప్పుడు నిగర్విగానే నిలబడాలి. యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్ టు ద వరల్డ్, మేక్ షూర్ ఇట్స్ ఇన్స్పైరింగ్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యథార్థ సంఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ సినిమా పేరు మర్డర్. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ సినిమా ఆ మధ్య జరిగినటువంటి మారుతిరావు అమృతల గాథ ఆధారంగా తీస్తున్నట్టు దర్శకుడు ప్రకటిస్తే, తమను అడగకుండా ఆ సినిమా తీస్తున్నట్టు అమృత ట్విట్టర్లో పేర్కొంది. ఆ తర్వాత ఆ ట్విట్టర్ తమది కాదంటూ కూడా రకరకాల వార్తలు వినబడుతున్నాయి. మొత్తానికి మర్డర్ విడుదలకు ముందే ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ సంబంధించినటువంటి పోస్టర్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వాటి సమాచారాలు తెలుసుకోవడానికి నంబర్లు తెలుసుకుందాం. రైల్వే 130 శాంతి భద్రతలు, 1090 ఓటు నమోదు కోసం, 1950 వైద్య సేవల కోసం, 104 ఈవ్టీజింగ్ చేస్తే కంప్లైంట్ చేయడానికి, 1091 పిల్లల వేధింపులపై, 1098 టెలికాం సేవల కోసం, 198 వ్యవసాయ సమాచారం కోసం, 1800 180 1551 ఉపాధి హామీ పథకం, 1800 200 4455 అత్యవసర వైద్య సేవల కోసం, 108 విద్యుత్ సేవల కోసం, 1800 425 0020 తపాలా సేవల కోసం, 1800 180 5232 ఆర్టీసీ సేవల కోసం, 1800 200 4599
పోలీస్ కోసం 100 అత్యవసర నంబర్లు మీ సేవ కోసం 1100 అగ్నిమాపక సేవల కోసం 101 ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందుల కొరకు 155 351